నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సిబిఐ పంజరంలో చిలుక, ఈ మాట అన్నది ప్రతిపక్షాలు రాజకీయ విమర్శకులో కాదు, సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం, ది హైయెస్ట్ జుడిషియల్ బాడీ ఇన్ ద కంట్రీ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పనితీరుకు ఇంతకంటే మచ్చు తునుక మరొకటేముంటుంది? ఒక్క సిబిఐ మాత్రమే కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ, ఫెరా, ఫెమా లాంటి సంస్థలు, చట్టాలు కూడా ఇదే బాపతు. ఈ సంస్థలన్నింటికీ బాసులున్నా వారంతా రాజకీయ బాకుల కనుసన్నల్లో పనిచేయాల్సిందే. రాజకీయ ప్రత్యర్థుల్ని దునుమాడేందుకు ఈ అస్త్రాల్ని ప్రయోగించే పద్ధతి ఎప్పటికీ మారదా? రాజ్యాంగం మాకు అధికారం ఇవ్వలేదు, కానీ ఇచ్చి ఉంటే మీరు చేసిన అక్రమాలకు మిమ్మల్ని వీధి స్తంభానికి ఉరితీయాలని చెప్పి ఉండేవాళ్లం. దాణా స్కామ్లో లాలూ యాదవ్తో పాటు మరికొందరు అధికారులపై కోర్టు చేసిన వ్యాఖ్యలివి. లాలూ ప్రసాద్ యాదవ్ గాంధీ మహాత్ముడు, గౌతమ బుద్ధుడు అని ఎవరూ అనుకోరు. ఆయన ఖచ్చితంగా అవినీతి అక్రమాలకు పాల్పడి ఉండొచ్చు. దేశంలోని రాజకీయ నాయకుల్లో లాలూ ఒక్కటే అవినీతి పరుడా? మిగతా వాళ్లంతా కడిగిన ముత్యాల? వాళ్ల మీద సిబిఐ దాడులు జరగవా? ఎన్డీఏ వ్యతిరేకుల మీద మాత్రమే జరుగుతాయా? రోజు మాదిరిగానే ఇవాళ కూడా ఢిల్లీ, గుర్గాంలలో తెల్లారింది. ఎవరికి వారు తమ తమ పనుల్లో బిజీ బిజీ. ఆఫీసులకు వెళ్లేవాళ్లు ఉరుకులు, పరుగులు. ఎవరో కదిలించినట్లు, కీ ఇస్తే కదిలినట్లు ఆదాయ పన్ను శాఖ అధికారులు కూడా ఉరుకులు, పరుగుల్లో భాగంగా మారారు. రెండూ పక్కపక్కనే ఉన్న ప్రధాన నగరాల్లో మొత్తం 22 చోట్ల అవన్నీ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబీకులు, ఆర్జేడీ నాయకులు, వారితో సంబంధం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించిన ఆస్తులు, వ్యాపారాలు, వాటి కార్యాలయాలు ఉన్న ప్రాంతాలు. There is no political agenda. They to say that there is a political agenda is an attempt to divert it from the real story. If Mr. Chidambaram's son has nothing wrong, done nothing wrong, then Mr. Karthi Chidambaram has nothing to fear. Because obviously all that, anything prosecution will have to be based on evidence. And if he has done wrong, does he not expect that the agencies will do their task? ఒకటి రెండు కాదు, 1000 కోట్ల రూపాయలకు పైగా బీమా సంబంధించిన ఆరోపణలపై సిబిఐ, ఐటీ విభాగం ఈ దాడులు చేసింది. ఈ లావాదేవీలకు సంబంధించి పన్నులు కూడా ఎగవేసినట్లు బీజేపీ నేతలు కొద్ది రోజుల క్రితం ఆరోపించారు. లాలూ రైల్వే శాఖ మంత్రిగా ఉన్న రోజుల్లో ఈ లావాదేవీలు జరిగినట్లు చెబుతున్నారు. లాలూ కుమారులు, కుమార్తె మీసాభారతికి ఈ అక్రమాల్లో భాగం ఉందనేది ఆరోపణ. మీసాభారతి రాజ్యసభకు పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో పేర్కొనని ఆస్తులు ఆమె పేరున ఉన్నాయంటోంది బీహార్ బీజేపీ విభాగం. లాలూ మీద ఇటీవల అవినీతి ఆరోపణలు శరపరంపరగా దూసుకొస్తున్నాయి. పాట్నా శివార్లలో 7.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న భారీ షాపింగ్ మాల్లో లాలూ కుమారులకు వారిలో 500 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. దీని వెనుక క్విట్ప్రోకో ఉన్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ ఆరోపణలన్నీ రాగానే లాలూ స్పందించిన తీరు కూడా విచిత్రంగా ఉంది. సాధారణంగా రాజకీయ నాయకులపై ఆరోపణలు రాగానే ఎలాంటి విచారణకైనా సిద్ధం, నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాం అంటుంటారు. కానీ లాలూ మాత్రం, ఏం నా బిడ్డలు సంపాదించుకోకూడదా, తిండి లేక చావాలా అంటూ కొత్తగా चनक्या को दे दिया, ये भी आरोप लगाया और उसके बदले जमीन मिला बिल्ली रोड में. లాలూ పెద్ద కుమారుడు తేజస్వి యాదవ్ ప్రస్తుతం బీహార్ ఉప ముఖ్యమంత్రి. 2008లో ఏబీ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఢిల్లీలోని ఫ్రెండ్స్ కాలనీలో 5 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద బంగ్లా కొంది. సంస్థ ఢిల్లీలో బంగ్లా కొనుగోలు చేసిన తరువాత 2010-14 మధ్య సంస్థకు సంబంధించిన షేర్లన్నీ లాలూ కుటుంబ సభ్యుల పేర్ల మీదకు మళ్లాయి. దీంతో బంగ్లా లాలూ పెద్ద కుమారుడు తేజస్వి పేరు మీదకు మారింది. తేజస్వి ఎన్నికల అఫిడవిట్లో ఈ భవనానికి యజమాని తానే అని ప్రకటించారు. ప్రస్తుతం ఈ బంగ్లా ఖరీదు 50 కోట్ల రూపాయల పైనే. ఏబీ ఎక్స్పోర్ట్స్ అనే సంస్థ కాగితాల మీదే ఉందని, అది లాలూ ఫ్యామిలీ సృష్టించిన డొల్ల కంపెనీ అని కొంతమంది జ్యువెలరీ కంపెనీల యజమానుల నుంచి డబ్బులు సేకరించి లాలూ కుటుంబం ఈ బంగ్లా కొన్నదనేందుకు ఆధారాలు లభించాయి. ప్రస్తుతం ఐటీ శాఖ ఈ భవనం విషయంలోనూ ఆరా తీస్తోంది. ఐటీ రేట్స్ కే సందర్భమే, సిబిఐ జాంచ్ కే సందర్భమే, అభి హమ్ కభీ భీ ఉస్ దిశా మే సోచా నహీ, కభీ భీ హస్తాక్షేప్ కియా నహీ. అభీ భీ జో లోగ్ ఆప్ లోగ్ జో కహ రహే ये आईटी रेड्स, ये तो सीबीआई का जांच, ये कानून अपना काम कर रहे हैं. सरकार का इसमें कोई रोल नहीं है, बीजेपी का भी इसमें कोई रोल नहीं है.
हमारा विपक्ष हमारे ऊपर ये आरोप कर रहे, ये राजनीतिक बदलाव के कारण, बदला लेने के कारण से सब हो रहे। मैं हम लोग उनसे पूछना चाहते, ऐसा कुछ करना है तो हम लोग तीन साल क्यों वेट करना है? यादव तो పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద సిబిఐ ఐటీ శాఖ కొరడ జులిపించాయి. లాలూ నీతిమంతుడు సచ్చీలుడు అని ఎవరూ చెప్పరు. ఆయన అవినీతి అక్రమాలకు పాల్పడి ఉండవచ్చు, కానీ ఆయన మీద దాడులు జరుగుతున్న టైమింగ్ అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. ప్రస్తుతం బీహార్లో ఆర్జేడీ జేడీయు కాంగ్రెస్తో కలిసిన మహాకూటమి అధికారంలో ఉంది. లాలూ అవినీతి భండారం బయటపడితే నితీష్ కుమార్ ఆయన మీద చర్యలు తీసుకోవటం లేదా లాలూను వదిలించుకోవటం అనే ప్రత్యామ్నాయాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోక తప్పని పరిస్థితి. లాలూ నితీష్ మధ్య దూరం పెరిగితే ఆ గ్యాప్ను భర్తీ చేసేందుకు జేడీఈతో జతకడుతుంది, లేకుంటే బీహార్లో అవినీతిని దునుమాడిన అపర శక్తి అవతారంగా వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లోనికి వెళుతుంది. ఏది జరిగినా కమలనాథులకు లాభమే. లాలూ యాదవ్ కానీ చిదంబరం ఈ ప్రభుత్వానికి గట్టిగా వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. సరే, ఎయిర్ సెల్ మార్క్సెల్ కేసు అంతకుముందు నుంచి కూడా కొనసాగుతున్నప్పటికీ చిదంబరం కొంచెం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఇంకా లాలూ అయితే అద్వానీ రథయాత్రను అడ్డుకున్నప్పటి నుంచి కూడా ఆయన బీజేపీ విషయంలో ఆయన అనేక చౌకబారు వేషాలు, స్థాయి తక్కువ వివాదాలు చేశారు, కానీ బీజేపీని మతతత్వాన్ని ఎదుర్కొనే విషయంలో లాలూ ఎప్పుడూ రాజీ పడలేదు. కాబట్టి లాలూ ప్రసాద్ దానికి తగినట్టే గడ్డి కుంభకోణంలో కూడా ఆయన అంతకుముందు చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు వాటిని తవ్వి చాలక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎప్పుడో బినామీ భూ కుంభకోణం అన్న ఒకటి బయటికి తీశారు. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి, అందులోనూ రాష్ట్రపతి ఎన్నికల నాటికే ఎవరిని ఎక్కడ బిగించాలో అక్కడ బిగించడానికి సిబిఐని వాడుకోవాలన్నది మోడీ ప్రభుత్వం యొక్క వ్యూహంలాగా కనిపిస్తుంది. ప్రత్యర్థుల్ని వ్యూహంతో పడగొట్టడం, తర్వాత ఎన్నికల్లో వారిని ఓడగొట్టడం, అధికారంలో నిలబడ్డాక వారిని తొక్కేయటం, ఇవన్నీ నైతికంగా చూస్తే తప్పే కావచ్చు, కానీ రాజకీయాల్లో, రాజనీతి శాస్త్రంలో వీటిని వ్యూహాలుగా వర్ణించే పరిస్థితి ఉంది. ప్రత్యర్థుల్ని పడగొట్టాలంటే ఇప్పుడు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, వారి మీద బాంబులు బాణాలు వేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. సింపుల్గా సిబిఐ, ఐటీ, ఈడీ లాంటి విభాగాల్ని ప్రయోగిస్తే చాలు, అవినీతిని అంతం చేస్తున్నామనే ప్రచారంతో పాటు అధికారాన్ని అందుకునే అవకాశం కూడా దక్కుతుంది. లాలూ చిదంబరం మీద జరుగుతున్న సిబిఐ ఐటీ దాడులు రాజకీయ కక్ష అని ఆరోపిస్తోంది కాంగ్రెస్ నాయకత్వం. నిజమే కావచ్చు, మరి కాంగ్రెస్ 60 ఏళ్ల పాలనలో అంతా స్వచ్ఛంగానే జరిగిందా? కాంగ్రెస్ సిబిఐని ఎప్పుడూ రాజకీయంగా ప్రయోగించలేదా? రాజకీయ ప్రత్యర్థుల్ని తొక్కేయడానికి ఉపయోగించలేదా? వ్యవస్థల్ని దుర్వినియోగం చేసే విషయంలో పార్టీలన్నీ తాము తీసిన గోతిలో తామే పడుతున్నాయా? యూపీఏ హయాంలో బద్దలైన డజన్కు పైగా కుంభకోణాల్లో ఒకటి అర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన చిదంబరానికి కూడా చుట్టుకున్నాయి. ఇందులో ఎయిర్సెల్ మ్యాక్సిస్ డీల్ ఒకటి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం కూడా చెలరేగారని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. దీనిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి కూడా. ఈ కేసు చిదంబరంతో కార్తి చిదంబరాన్ని తాజాగా మరోసారి వేటాడింది. ఎయిర్సెల్ మ్యాక్సిస్ డీల్లో తండ్రి కొడుకుల పాత్రపై ఇప్పటికే కోర్టు విచారణ చేస్తోంది. ఇదికాక కార్తీ చిదంబరం అక్రమాల జాబితాలో మరోదాన్ని కనుక్కొంది సిబిఐ. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉండగా ఓ సంస్థకు విదేశీ పెట్టుబడులు వచ్చేందుకు కార్తీ చిదంబరం సహకరించారని, అలా సహకరించినందుకు 35 లక్షల రూపాయలు అందాయనే ఆరోపణలపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తాజాగా జరిగిన దాడులు ఈ కేసుకు సంబంధించినవే. కార్తీ చిదంబరానికి చెన్నైలో అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఉంది. పీటర్ ముఖర్జియాకు చెందిన ఐఎన్ఎక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చుకునేందుకు కార్తీ చిదంబరం సాయం చేశారు. చిదంబరం ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉన్న విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఐఎన్ఎక్స్ మీడియాలో పెట్టుబడులకు క్లియరెన్స్ ఇచ్చింది. దీనికిగాను కార్తీ చిదంబరానికి 2008 సెప్టెంబర్ 22న ఐఎన్ఎక్స్ మీడియా 35 లక్షల రూపాయలు చెల్లించింది. దీనికి సంబంధించి సిబిఐ అధికారులు చిదంబరంతో పాటు ఆయన కుమారుడు పీటర్ ముఖర్జీ ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఇఫ్ సిబిఐ ఈడీ అథారిటీస్ ఆర్ బీయింగ్ మిస్యూస్డ్ దెన్ మిస్టర్ చిదంబరం మస్ట్ కన్ఫ్రంట్ ఇట్ విత్ అడిక్వేట్ ఫ్యాక్ట్స్ విత్ అడిక్వేట్ ఎవిడెన్సెస్.
But these things are in public domain for some time. ఎయిర్సెల్ మ్యాక్సిక్ డీల్ కేసులో ఇప్పటికే కార్తీ చిదంబరాన్ని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. కార్తీ చిదంబరం సంస్థ అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 45 కోట్ల రూపాయలకు సంబంధించి విదేశీ మారక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ గత నెలలో ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇవన్నీ ప్రతీకార చర్యగా కొట్టిపారేశారు చిదంబరం. కాంగ్రెస్ నేతలు కూడా మోడీకి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్న వాళ్ల గొంతు నొక్కేసేందుకు సిబిఐ ఈడీలను వాడుకుంటోందని ఆరోపిస్తున్నారు. ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటారో మీరు దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతారు. ఎప్పుడైతే వాళ్ళకి అనుకూలంగా ఉండదో పరిస్థితి అప్పుడేమంటారు, మీరు సిబిఐను దుర్వినియోగం చేస్తున్నామంటున్నారు. మరి మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి. సిబిఐ అనే సంస్థని మీరు నమ్ముతున్నారా నమ్మటం లేదా అనేది అది మీరు ఒకసారి తెలిస్తే అప్పుడు మీకు ఒక సిబిఐని మనం మంచి సంస్థ కాదా అనేది మనం తెలుసుకోవచ్చు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు సిబిఐ దుర్వినియోగం చేస్తున్నారని, లేకపోతే వాళ్ళకి లేకపోతే ప్రభుత్వం మీదేమో మీరు సిబిఐ ఎంక్వైరీ వేయమని అడుగుతున్నారు. దీంతో ఇబ్బందులు చాలా వస్తున్నాయి. మోడీ సర్కారు సిబిఐను రాజకీయ ప్రతీకారేచ్ఛ కోసం వాడుకుంటోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ గతంలో ఏం చేసింది? వైఎస్ జగన్ కాంగ్రెస్ వీడీ బయటకు రాగానే ఆయన అక్రమాలకు పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించడం మొదలుపెట్టారు. జగన్ అక్రమాల మీద సిబిఐను ప్రయోగించారు. జగన్ మీద సిబిఐ విచారణ జరగడానికి ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అక్రమాలకు పాల్పడుతుంటే అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు పట్టించుకోలేదు? మా మాట వింటే ఏ సమస్య లేదు, మాట వినకపోతే సిబిఐ దాడులు జరుగుతాయని కాంగ్రెస్ గతంలో ఎన్నోసార్లు నిరూపించింది. लालू प्रसाद और ये राष्ट्रीय जनता दल इस प्रकार की गिदर भभकियां जो जुबान बंद करने की कोशिश हो रही है सरकारी तंत्रों के माध्यम से. हमने लालू जी ने खुद ट्वीट करके कहा कि नए अलायंस पार्टनर जो हैं जो आईटी को अलायंस पार्टनर की तरह इस्तेमाल कर रहे हैं, ईडी को कल को इस्तेमाल करेंगे, सीबीआई को इस्तेमाल करेंगे, उस तंत्र जो नया उनका गठबंधन सहयोगी है वो उनको मुबारक हो, लेकिन हमारी लड़ाई अदालत में भी चलेगी और जमीन पर भी चलेगी. सीबीआई అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే విమర్శలు వినిపించడానికి కారణం దేశంలోని ప్రాంతీయ పార్టీల నేతల విషయంలో ఆ పార్టీ అనుసరించిన వైఖరే. ప్రస్తుతం కాంగ్రెస్ స్నేహం కోసం చేతులు చాస్తున్న లాలు, మాయావతి, ములాయం, మమతా బెనర్జీ లాంటి వాళ్లంతా ఒకప్పుడు కాంగ్రెస్ చేతిలో బాధితులే. మాయావతిపై తాజ్ కారిడర్ కుంభకోణం, ములాయంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు లాంటివన్నీ కాంగ్రెస్ కనుసన్నల్లో సిబిఐ పురుడుపోసిన కేసులే. బాబ్రీ విధ్వంసంలో బీజేపీ నేతల మీద, మాలేగావ్ మక్కా పేలుళ్లలో కొన్ని హిందూ అతివాద సంస్థల మీద కాంగ్రెస్ పార్టీ సిబిఐను ప్రయోగించింది. ఈ కేసులేవి కోర్టుల్లో ఎందుకు నిలబడలేకపోయాయనే దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెబుతుందా? కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా ముఖ్యంగా కేంద్రంలో ఇప్పటివరకు ఎక్కువ కాలం కాంగ్రెస్, తర్వాత బీజేపీ అధికారంలో ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం వాడుకోవటం, అవసరమైతే ఒత్తిడి పెంచడం లేకపోతే ఒత్తిడి తగ్గించి రాజీకి రావటం ఇవే జరుగుతున్నాయి. సిబిఐ యొక్క ఆ విధంగా విశ్వసనీయత ప్రతిష్ట లేదు. కానీ దేశంలో అదే పెద్ద దర్యాప్తు సంస్థ కాబట్టి దాని దగ్గరికే వెళ్ళక తప్పదు. ఒక పార్టీ అధికారంలో ఉండగా రాజకీయ అవసరాల కోసం ప్రత్యర్థుల్ని లొంగ తీసుకునేందుకు కేసులు పెట్టడం, కోర్టుల చుట్టూ తిప్పడం, ఆస్తుల్ని జప్తు చేయటం అనే దుర్మార్గపు వ్యూహానికి అంటుకట్టింది కాంగ్రెస్ పార్టీని. ఇందిరి వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలు తర్వాత బోఫోర్స్ స్కామ్లో కాంగ్రెస్ను ఇరికించారు. 69 కోట్ల రూపాయల బోఫోర్స్ స్కామ్ మీద సిబిఐ 2 దశాబ్దాలు దర్యాప్తు చేసినా చట్టం ముందు ఒక్కరిని కూడా దోషిగా నిలబెట్టలేకపోయింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సిబిఐ చేపట్టిన కేసుల్లో అవినీతి, అక్రమాల కంటే రాజకీయ అవసరాలే ఎక్కువగా ఉండటం, రాజకీయ బాసుల పర్యవేక్షణలో పనిచేయటం వల్లనే ఇలాంటి పరిస్థితి వస్తోంది. రాజకీయాల్లో నీతి, నేతి బీరలో నేతి దొరకడం అసాధ్యం. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడం అనే పెద్ద పెద్ద మాటల వెనుక అధికార దాహం, ప్రత్యర్థుల్ని వేటాడటం అనే భారీ లక్ష్యాలు టెలిస్కోప్ కూడా కనిపించవు. పార్టీలు మారగానే పాత కేసులు పాతబడిపోతాయి, కొత్త కేసులు తెరపైకొస్తాయి, అవసరాలే ఆలంబనంగా దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయి. ఇటీవలి కాలంలో తెరపైకొచ్చిన కేసుల్లో అవినీతి పరుల్ని వేటాడడం కంటే రాజకీయ అవసరాలే ఎక్కువగా కనిపిస్తున్నాయా? मेरा चुनाव में कोई मुद्दा नहीं है, मेरा अपना एक पर्सनल मुद्दा है. मुझे पैसा कमाना, इन्वेस्ट करना है और विधायक बन के अपनी जो सारी सुविधा है वो खड़ी करना. क्यों ऐसा विचार क्यों आया आपके? क्योंकि ये राजनीति में ऐसा ही हो रहा है. రాజకీయాల్లోకి వచ్చింది సంపాదించుకోవడానికే అంటూ ఇటీవలి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడ్డ ఓ స్వతంత్ర అభ్యర్థి చేసిన ప్రకటన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది.
ప్రజాసేవే పరమార్థం అంటూ పైకి ఎన్ని డైలాగులు కొట్టినా రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత నాయకుల ఆస్తులు చూస్తే వాళ్ళేం చేస్తున్నారో అర్థం చేసుకోవటం అంత కష్టం కాదు. ఒకరిద్దరిని పక్కన పెడితే 30% పార్టీలు నాయకులది ఇదే తంతు. అవినీతిపై ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఎలాంటి విచారణకైనా సిద్ధం అనడం, విచారణ ప్రారంభించగానే రాజకీయ కక్ష అంటూ ఎదురుదాడి చేయటం నేతలకు అలవాటుగా మారింది. ఆస్తుల గురించి, వాటిని సంపాదించిన విధానం గురించి ప్రజల ముందుకు వచ్చి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు నేతలు. ఆ కేసు పెట్టిన రోజు నుంచి కూడా రాజకీయంగా వాళ్ళు ఎటువైపు ఉన్నారని చూసుకోవడము, తమ దగ్గరకు వస్తే కాస్త మందగమనము లేకపోతే వేగం పెంచడము, ఇవన్నీ కూడా ఇక్కడ కేసు యొక్క నిజానిజాల కంటే కూడా వాళ్ళతో ఉన్న రాజకీయ సంబంధాలు లొంగ తీసుకోవడం ప్రధానమవుతుంది. ఇప్పుడు మమతా బెనర్జీ యొక్క నారద కుంభకోణం, శారదా చిట్స్, నారదా స్కామ్, ఎన్ని రోజులైంది, ఇంతవరకు ఒక అడుగు వేశారా? వేయలేదు. కానీ అంతకంటే తర్వాత మొదలైనటువంటి హిమాచల్ ప్రదేశ్ వీరభద్ర సింగ్ కేసు మటుకు చకచకైపోయింది, ఆయనకు సమన్లు ఇచ్చారు. ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ మీద బినామీ ఆస్తుల కేసు అంటున్నారు. చిదంబరం, కార్తీ చిదంబరం ఇళ్ల మీద ఈరోజు సిబిఐ దాడి చేసింది. చేయొచ్చు, ఎవరు అవినీతి పర్లేదో వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు. అవినీతి అక్రమాలను అరికెట్టేందుకు, అక్రమార్కుల భరతం పట్టేందుకు సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఆదాయ పన్ను శాఖతో పాటుగా అనేక ఇతర విభాగాలు ఉన్నాయి. స్వతంత్రంగా పనిచేయాల్సిన ఈ సంస్థలను పాలకులు తమ చెప్పు చేతుల్లోనికి తీసుకోవడంతో పరిస్థితులు మారిపోతున్నాయి. అస్మదీయుల పట్ల ఒక రకంగా, తస్మదీయుల పట్ల మరో రకంగా ఈ సంస్థలను ప్రయోగిస్తున్నారు అధికారంలో ఉన్న నాయకులు. ప్రస్తుతం బీహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్లో యాక్టివ్గా ఉన్న సిబిఐకు దేశంలోని మిగతా రాష్ట్రాల్లో అక్రమాలు, కుంభకోణాలు కనిపించడం లేదా? భారతీయ జనతా పార్టీకి సర్కార్ కభీ భీ కానూన్ కే రాస్తే మే నహీ ఆతీ హై, కానూన్ అప్నే హిసాబ్ సే చల్తా హై, ఔర్ జో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ హై ఉన్కో అప్నా కామ్ కర్నా హోతా హై. మే సమజ్తా హూ దేశ్ చాహతా హై కే ఏక్ ఇమాన్దార్ సర్కార్, ఔర్ జిస్ ప్రకార్ సే భారతీయ జనతా పార్టీ ఔర్ మోదీ జీ నే ఇమాన్దార్ సర్కార్ దీ హై, ఉస్సే దేశ్ ఆజ్ పూరీ తరీకే సే సంతుష్ట్ హై. అలగ్ అలగ్ ప్రకార్ కే ఆంకడే భీ నికాలే జా రహే హై. కేంద్రంలో సంకీర్ణ రాజకీయాలు, ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత ఇలాంటి సంస్థల అవసరం మరింత పెరిగింది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి బిల్లుల్ని నెగ్గించుకునేందుకు అవసరమైన మెజారిటీ లేకపోవటం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఇతరత్ర అవసరాల దృష్ట్యా సిబిఐను ప్రయోగించడం అలవాటుగా మారింది. గతంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలను కూల్చివేసేందుకు హస్తం పార్టీ నాయకత్వం రాజ్భవన్లను ఉపయోగించేది. తర్వాతి కాలంలో సిబిఐను అస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ ప్రారంభించిన ఈ దుష్ట సంప్రదాయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం కూడా దిగ్విజయంగా ప్రయోగిస్తోంది. సిబిఐ కేసులు పెడితే వాళ్ళు ఏమిటంటే అమాయకులు అంటూ అనుకోవడానికి అది తప్పు. ఇప్పుడు ప్రతి కేసులోని ప్రతిపక్షాల మీద ఒకవేళ ఏదైనా కేసు పెడితే వాళ్ళు సిబిఐని విచ్ఛంటింగ్ చేస్తున్నారని అనడం తప్పు. ఇప్పుడు లాలూ ప్రసాద్ మీరు కేసులు చూస్తే ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అయ్యి, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ ఎందుకు అయ్యి, లాలూ ప్రసాద్ కుమార్తె ఒక కంపెనీ, ఒక 7 ఎకరాల భూమి, 100 కోట్లకు విలువ చేసే భూమి 1 కోటి రూపాయలకి కొన్నారనేది అది కరెక్టా కాదని సిబిఐ కోర్టులో తెలుస్తుంది. బట్ టైమింగ్ ఏమిటంటే ఈ టైంలో లాలూ ప్రసాద్ వ్యతిరేకంగా ఉన్నాడు బీజేపీ ప్రభుత్వానికి, అందుకు ఇది వచ్చింది. బట్ దీంతో ఏమిటంటే లాలూ ప్రసాద్ అమాయకుడు అనేది మనం అనుకోవడానికి వీల్లేదు. తమిళనాడులో శశికళ, దినకరన్, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతలు, ఢిల్లీలో కేజ్రీవాల్, ఒడిశాలో బీజేడీ ఎమ్మెల్యేలు, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్, ఇప్పుడు లాలూ యాదవ్, చిదంబరం కుటుంబం, హిమాచల్ ప్రదేశ్లో వీరభద్ర సింగ్, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా, వీళ్లంతా అక్రమాలకు పాల్పడి ఉండవచ్చు. వీళ్లంతా సచ్చీలుడని, కడిగిన ముత్యాలని చెప్పే పరిస్థితి లేదు. అయితే వీళ్ల మీద సిబిఐ, ఈడీ, ఐటీలను ప్రయోగిస్తున్న మోడీ సర్కారు బీజేపీ నేతల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంది? మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్లో అక్రమాలకు పాల్పడిన నేతలపై చర్యలు లేవా? వ్యాపం స్కామ్లో భాగంగా సుప్రీంకోర్టు 634 మంది డాక్టర్ల పట్టాలను రద్దు చేసింది. ఈ పట్టాలు ఇచ్చింది ఎవరు? మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం కాదా? బీజేపీకి సంబంధించిన వాళ్ళని వదిలేసి కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు ఇతరుల మీదే పడ్డం అనేది తప్పకుండా ఇది సందేహాలకు దారితీస్తుంది. ఈ ప్రభుత్వం అలా వ్యవహరిస్తుంది. ఇక్కడ మోడీ వచ్చాక ఏమీ పెద్దగా మారింది లేదు, ఒకటే మారిందని ఎవరో అన్నారు. ఏం మారిందంటే అది వరకు సిబిఐ విషయం కోర్టుల ద్వారా, ప్రభుత్వం ద్వారా బయటకు వచ్చేది, ఇప్పుడు సిబిఐ వాళ్ళే మీడియా ద్వారా బహిరంగంగా మేము పలానా కేసు తీసుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. వచ్చిన మార్పు ఏదైనా ఉంటే ఇది ఒక్కటే అని. నా కావుంగా, నా కానేదుంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ నినాదం ఇది.
దీనికి తగ్గట్టుగా మోడీ నిజాయితీగానే వ్యవహరిస్తున్నారా? ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లైనా మోడీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. కానీ రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే లలిత్ మోడీ బ్రిటన్ ఇమిగ్రేషన్ కు రహస్యంగా సహకరించారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భర్త లలిత్ మోడీకి న్యాయవాదిగా ఉన్నారు. లలిత్ మోడీ బ్రిటన్ నుంచి వెళ్లేందుకు సుష్మా స్వరాజ్ సాయం చేశారు. గోవాలో బీజేపీ నేతలు మైనింగ్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తమ కుమారుల వివాహాలు జరిపించారు. వీటిపై ఐటీ శాఖ ఆరా తీసిన ఎన్డీఏ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటే చట్టం తని పని తాను చేస్తోందని బీజేపీ నేతలు సమర్థించుకుంటున్నారు. యూపీఏ హయాంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. కేంద్రంలో ప్రభుత్వాలే కాదు, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ ప్రత్యర్థుల్ని భయపెట్టేందుకు పోలీసు విభాగాల్ని శక్తి మేరకు ఉపయోగించుకుంటున్న సంఘటనలు అనేకం చూస్తున్నాం. ఇలాంటి సంఘటనల వల్ల ప్రజలకు ఆయా దర్యాప్తు సంస్థలంటే నమ్మకం పోయింది. కొన్ని సందర్భాల్లో దాడులు, దర్యాప్తులు, కేసులు నిజాయితీగా జరిగినా వెనుక ఏదో తెలియని ప్రయోజనాలు ఉన్నాయని భావించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీన్ని నివారించడం ఎలా అనేదానికంటే దేశంలో అత్యున్నత సంస్థల విశ్వసనీయత దెబ్బతింటే పరిస్థితి ఏమిటనేదే అత్యంత ఆందోళన కలిగించే అంశం.